नमस्ते నేను మీ జబర్దస్ ప్రకాష్ బొబ్లీ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా స్వాగతం సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా తెరకెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా క్రిత సంవత్సరమే పూర్తయిపోయింది చారిత్రాత్మక నేపథ్యం గల కథాంశం కావడంతో నిర్మాణాంతర కార్యక్రమాల్లో కొన్ని హంగులు జోడించాల్సి ఉంటుంది ఈ విషయంలో నిర్మాణాంతర కార్యక్రమాలకు కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది అది సహజమే కానీ సంవత్సరం క్రితమే నిర్మాణాంతర కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంతవరకు వచ్చాయి అనేది అప్డేట్ ఇంతవరకు మనకు రాలేదు అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే ఈ పాటికి సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉండాలి కానీ మీడియాకి అప్డేట్ ఇచ్చి కొన్ని నెలలు గడిచాయి ఇప్పటివరకు కూడా అప్డేట్ రాలేదు అప్పుడెప్పుడో సినిమా పూర్తయిన సందర్భంగా గుమ్మడికాయ కార్యక్రమంలో అధికారికంగా సమాచారం ఇచ్చారు మరి శాకుంతలం తర్వాత సమంత చేసిన సినిమాలు రిలీజ్ అయిపోయాయి కానీ ఈ సినిమా విషయంలో తన ఎక్కడ కూడా ఏ విషయం రివీల్ చేయలేదు సరికదా అడిగినా సరే స్కిప్ చేసేది మరి ఇంతవరకు కూడా ఏ అప్డేట్స్ రాలేదు ఈ శాకుంతలం సినిమా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు మరి బడ్జెట్ విషయంలో రాజీపడే నిర్మాత కాదు గుణశేఖర్ గారు అంతకుముందు అనుష్కతో రుద్రమదేవి సినిమా తీసి తన ప్రొడక్షన్ వాల్యూస్ ఏమిటో మనకు చూపించారు ఆ నమ్మకంతోనే శాకుంతలం ప్రాజెక్ట్ ని మొదలుపెట్టారు అయితే ఆలస్యం అవుతున్న కొద్దీ ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి సమాచారం మనకు వస్తుంది ఈ నేపథ్యంలో 2023లో కూడా ఈ సినిమా రిలీజ్ అవడం కష్టమేనని చెప్పి ఫిల్మ్ సర్కిల్స్లో ఒక చర్చ జరుగుతుంది కానీ ఇలాంటి చర్చ రుద్రమదేవ్ సినిమాలో జరిగినప్పటికీ కూడా అంచనాలకు మించి ప్రాజెక్ట్ని రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు గుణశేఖర్ గారు అలాంటి సర్ప్రైజ్ ఏదైనా సరే శాకుంతలం సినిమాలో చేస్తున్నారేమో మనందరం వేచి చూద్దాం ఓకే ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే బొబ్లీ బ్రదర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ అండ్ షేర్